కంచి కామాక్షమ్మ గిరగిర తిరిగేను, కాశీలో గంగమ్మ మాయమైపోయేను. ఇంకా
Thank you.
సంహార కరువులు వచ్చును, మహమ్మారి వచ్చి ప్రాణాలు తీసేను. ప్రజలు నానాటికి బలహీనులయ్యేరు, ప్రజలు నానాటికి బలహీనులయ్యేరు, ప్రజలు నానాటికి బలహీనులయ్యేరు. ఉదయగిరి కొండల్లో అవతారం.
భీమరాంబా ఆమెను పిలిచింది. నా బిడ్డ చే చూసి ఎరుక చెప్పుమంటూ ఎరుకల సానిని అడుగుతున్నాదమ్మా, ఎరుకల సానిని అడుగుతున్నాదమ్మా, ఎరుకల సానిని అడుగుతున్నాదమ్మా. గోవిందమ్మ చెయ్యిని అందుకొని అబ్బా.
నీటిలో వత్తులు వేయించి వెలిగించుమన్నాడమ్ము బ్రహ్మంగారు. ఆ నీటిలో వత్తులు వేయించి వెలిగించుమన్నాడమ్ము బ్రహ్మంగారు. ఆశ్చర్యంతో నా బాబు ఆ నీటి దీపాలు వెలిగించెను ఓయమ్మ. ఆశ్చర్యంతో నా బాబు ఆ నీటి దీపాలు వెలిగించెను ఓయమ్మ. నీటితో దీపాలు వెలుగంగ చూసి సాగిండు.
కోపంతో ఆ కక్కడు బ్రహ్మం గారి దగ్గరికి వచ్చిండము. ఐదు
స్త్రీల లక్షణమయ్యేను. అన్ని రంగాలలో ముందు ఉంటారయ్యా, మగవానికే ఎదురు తిరుగుతుంటారయ్యా, మగవానికే ఎదురు తిరుగుతుంటారయ్యా, మగవానికే ఎదురు తిరుగుతుంటారయ్యా. కావేరి తీరాన మహనీయుడు పుట్టి కులమాత ఆ
మనము సిద్ధప్పతో నీ భావాతీతమైన పరిపూర్ణ బోధను బోధించి అప్పుడు ఏమంటా ఉన్నాడు సిద్ధేశ్వర స్వామి వై కలకాలం నిలిచి ఉందు అన్నాడు బ్రహ్మంగారు బ్రహ్మంగారి చరితము ఓయమ్మలు నిన్న జన్మ ధన్యము మాయమ్మలు జ్ఞాన బోధ ప్రజలకు చెయ్యంగాను నీ ఊరికెళ్ళు మనే సిద్ధప్పతో మానవ లోకానికి బ్రహ్మంగారు మార్గదర్శకుడయ్యిండు ఓయమ్మలు ఇచ్చి పాదుకలు యోగా